మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. నిన్న మీటింగ్ పెడితే నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న మహిళలని 10 కిలోమీటర్ల ముందు 30 కిలోమీటర్ల ముందు ఎక్కడికడిక ఆపేసిండ్రు. గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రచారం చేయొద్దని చెప్పి బెదిరిస్తుండ్రు. ఎవరు గట్టిగా మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా తెల్లారే ఇంటికి వచ్చి పోలీసులు కేసులు పెట్టి జీపులలో ఎక్కించుకొని పోతుండ్రు. ఈ విధంగా పెద్ద ఎత్తున దాడులు చేస్తుండ్రు, బెదిరింపులు చేస్తుండ్రు. మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఒక అరాచక పాలన, ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న కేసీఆర్కి బుద్ధి చెప్పాలనే ఈ ఎన్నిక వచ్చింది. కాబట్టి బుద్ధి చెప్పి తీరుతాం అని అన్ని సర్వేల్లో కేసీఆర్కి అర్థమైపోయింది. ఇక ఓడిపోతామన్న భయంతోనే 86 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి అవినీతి సొమ్ముతోటి గ్రామాల్లో దిగి 24 గంటలు గ్రామాల్లో వండుకుంటా ప్రజల్ని వేధిస్తున్నారు. ముఖ్యంగా యువతని, ఎవరైతే యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గులాబీ కండువ కప్పుకొని మరి భారతీయ జనతా పార్టీ చేరితే కాషాయ కండువ కప్పుకొని వాళ్ళని బెదిరిస్తుండ్రు. బెదిరించి మళ్ళీ కండువా మార్చుకోండి అని చెప్తుండ్రు. రకరకాలుగా వేధింపులు చేస్తుండ్రు. కానీ ఈ ధర్మ యుద్ధం ఇది ఒక వ్యక్తి కోసం వచ్చిన కాదు ఎన్నిక. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడాలంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇది మునుగోడు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి జరుగుతున్న ధర్మయుద్ధం. ఇటువంటి పోరాటంలో ధర్మాన్ని గెలిపిస్తారని చెప్పి మునుగోడు ప్రజలు నాకు పూర్తి విశ్వాసం ఉంది. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటుంది. ఎవరైనా నిజాయితీపరుడు వ్యక్తి, ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులు, ఈటల రాజేందర్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, తెలంగాణ కోసం పోరాటం చేసిన నేను ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా మారితే ఎమ్మటే కేసులు పెట్టి వాళ్ళ మీద ఆరోపణలు చేసి ప్రజల్లో వాళ్ళ పలుకుబడి తగ్గేలాగా అసత్య ఆరోపణలు చేసుకొని సోషల్ మీడియా ద్వారా, పోస్టర్ల ద్వారా పెట్టి ఓ దుష్ప్రచారం చేస్తుండ్రు. కానీ మునుగోడు ప్రజలకు తెలుసు, నేను ఎప్పుడు అధికారంలో లేను. 2009 నుంచి ఈ రోజు వరకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, 2014 నుంచి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మారి ప్రజల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ పోరాటం చేస్తున్నా. అధికారంలో లేదు అయినా సరే ప్రజల వెంట ఉంటూ ప్రజల పక్షాన ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినే విధంగా అమ్ముడు అని చెప్పి అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఈరోజు నా మీద ప్రజల్లో ఒక అబద్ధాలు చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టాలని ప్రయత్నం చేస్తుండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్టులు సీమాంధ్ర పెట్టుబడిదారులకు, మీ మనుషులకు మీరు అప్పనంగా అప్పగించి అప్పులు తీసుకొచ్చి దోసుకున్నారు. ఆ 1,50,000 కోట్ల కాంట్రాక్టులు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ దోసుకుంది. ఆ దోపిడీ బయటికి రావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిన దోపిడీ బయటికి రావాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడ కూడా టెండర్లో గోల్మాల్ చేయదు. పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఒక పారదర్శకంగా టెండర్ వ్యవస్థ ఉంది. కానీ మీరు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మీ అనుకున్న వాళ్ళకిచ్చి అందులో 50% వాటా మీరు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. ఈ విధంగా ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది. ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ అవినీతిని బయట పెడితే దాన్ని కప్పిపుచ్చుకుంటందుకు మాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించమంటే ఆ సత్తా మీకు లేదు. ఈ మధ్యనే మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు కవిత ఈడీ ఎంక్వైరీ చేసింది, సమీప బంధువుని అరెస్ట్ చేసింది సిబిఐ. రాబోయే రోజుల్లో కేటీఆర్ మీద ఉన్న ఎంక్వైరీ, కేటీఆర్కు జన్వాడలో ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది, వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తు కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి మీద 100% దర్యాప్తు జరుగుతుంది. మీ అవినీతి బయటికి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మీరు జైలుకు పోక తప్పదు. మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడ్ల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు దోచుకున్నది ప్రజల సొమ్ము, లక్షల కోట్లు. ఒక 100 కోట్లు 1000 కోట్లు కాదు, లక్షల కోట్ల దోపిడీ జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ పేదవాళ్ళకు జరిగింది ఒరిగింది ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదు, రోడ్స్ లేవు, ఇండ్లు లేవు, ఉద్యోగాలు రాలేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మీరు సంక్షేమ పథకాలు వాళ్ళ అకౌంట్లలో పైసలు వేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఏ కులం వారైనా సరే ఈ కేసీఆర్ మాటలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పే మాటలు కానీ నమ్మే పరిస్థితిలో లేరు. ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. మునుగోడులో వచ్చే తీర్పు తోటి తెలంగాణలో మార్పు జరుగుతుంది. కేసీఆర్ కుటుంబం నుంచి 4 కోట్ల ప్రజలకు తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించబోతుండ్రు. ఈ మునుగోడులో ఇచ్చే తీర్పు ద్వారా మన తెలంగాణకు మంచి భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మునుగోడు ప్రజలు ఆలోచించి, తెలంగాణ ప్రజాస్వామ్యవాదులంతా మునుగోడుకు వచ్చి కేసీఆర్ బెదిరింపులకు భయపడకుండా అండగా నిలిచి మునుగోడు ప్రజలకు, ఓటర్ మహాశైలకు, ప్రలోభాలకు, ఒత్తిడికి భయపడకుండా మీరు 20 రోజులు కష్టపడి కేసీఆర్కు బుద్ధి చెప్పి ఒక చరిత్రలో నిలిచిపోయి తీర్పు ఇవ్వాలని చెప్పి మునుగోడు ఓటర్ మహాశైలు అందరికీ కూడా నేను పేరున అభ్యర్థిస్తున్నాను.